చెప్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తున్నది కాబట్టి రాము అని అంటే కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ ఇచ్చింది అది మీరు ఇంత తొందరగా ఎలా మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీ లేకుండా ఒక జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అనేది అది ఆశించడం కూడా అది కరెక్ట్ కాదు ఆయన జాతీయ రాజకీయాలు పోయి అది ఆయన ఇష్టం కానీ జాతీయ రాజకీయాల్లో మీరు మిగతా ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీని దగ్గరికి తీసుకోకుండా మీరు ప్రత్యామ్నాయ రాజకీయాలు సాధిస్తామనేది అది మీరు ఎలా ఆలోచిస్తున్నారు కానీ నా దృష్టిలో ఆ పాత్ర నిర్వహించడానికి ఆయన తీసుకున్న మార్గం ఏదైతుందో అది సరైన మార్గం కాదేమో అని అనిపిస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ మద్యం మీద పబ్ కల్చర్ మీద కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పబ్ కల్చర్ మీద ఈ మద్యం దాని మీద ఏదైనా చర్య తీసుకుని దాని పూర్తిగా పబ్ కల్చర్ ను కంప్లీట్ గా నియంత్రించాలి ఇప్పుడు ఢిల్లీ నగరం ఉంది కదా అక్కడ ఎక్కడ ఎక్కడ లేదు అసలు హైదరాబాద్ నగరంలో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఇది ఎక్కడ పెరిగింది అంతకుముందు ఇంత పెద్ద ఎత్తున కనుక దాన్ని మనం పూర్తిగా నియంత్రించాలనే మనం అంటున్నాము తెలంగాణ ఆదాయం మొత్తం ఎక్కువ శాతం కూడా మద్యం మీదనే ఉంది అని అంటారు మరి అలాంటప్పుడు దాన్ని అరికెడితే ప్రాబ్లమ్స్ అవ్వవా అందుకనే మనం మద్యం పాలసీ చాలా లోపభూయిష్టమని అంటున్నాము దాని విషయంలో ప్రభుత్వం పునరాలోచించకపోతే మాత్రం నేరాలు పెరిగి రేపు హైదరాబాద్ నగరము ఒక సంస్కృతి లేని నగరంగా నేర నగరంగా మిగిలిపోతే మాత్రం అది తెలంగాణకు చాలా ప్రమాదం।